Hello friends, ee video lo nenu meeku konni crazy facts gurinchi cheppothanu. Video skip cheyakunda last varaku chudandi, meeru pakka enjoy chestaru. Let's get into the show. Felicity oka normal street cat. France government space mission kosam cheppi ee cat nu konaru. ఈ క్యాట్ బ్రెయిన్ కి సర్జరీ చేసి ఎలక్ట్రోడ్స్ ని దాని బ్రెయిన్ కి డైరెక్ట్ అటాచ్ చేశారు. ఆ క్యాట్ ని స్పేస్ లోకి పంపినప్పుడు దాని న్యూరోలాజికల్ యాక్టివిటీ ఎలా ఉందో తెలుసుకోవడం కోసం ఆ క్యాట్ బ్రెయిన్ కి ఈ ఎలక్ట్రోడ్స్ ని ఫిక్స్ చేశారు. అది స్పేస్ లోకి వెళ్లిన తర్వాత సర్వైవ్ అవుతుందో లేదనే డౌట్ తో ఒక ఆస్ట్రోనాట్ స్పేస్ లోకి వెళ్లేటప్పుడు ఏ ట్రైనింగ్ అయితే ఇస్తారో సేమ్ అదే ట్రైనింగ్ ని ఆ క్యాట్ కి కూడా ఇచ్చారు. ఫైనల్ గా అది ఆ మాక్ టెస్ట్ లన్నింటినీ పాస్ అయింది. దీంతో ఆ క్యాట్ ని స్పేస్ లోకి పంపించాలని చెప్పి ఫ్రాన్స్ గవర్నమెంట్ డిసైడ్ అయింది. 1963లో ఫ్రాన్స్ గవర్నమెంట్ ఈ క్యాట్ ని స్పేస్ లోకి పంపించింది. మొత్తానికి 150 కిలోమీటర్స్ హైట్ రీచ్ అయ్యాక ఈ క్యాట్ స్పేస్ లోకి ఎంటర్ అయింది. స్పేస్ లోకి ఎంటర్ అయిన ఫస్ట్ క్యాట్ గా ఫెలిసిటీ పేరు తెచ్చుకుంది. మొత్తానికి స్పేస్ నుంచి తన రాకెట్ ఎర్త్ కి తిరిగి వచ్చింది. ఆ రాకెట్ కి ఎలాంటి డ్యామేజ్ అవ్వకుండా సేఫ్ గా ఎర్త్ మీదకి ల్యాండ్ అయింది. తను సేఫ్ గా ఎర్త్ మీదకి ల్యాండ్ అయినా కానీ తన కండిషన్ మాత్రం అసలు బాగాలేదు. దీంతో సైంటిస్టులు దాన్ని అటాప్సీ చేయాలనుకున్నారు, అంటే పోస్ట్ మార్టం చేయాలనుకున్నారు. అందుకోసం చెప్పి ఆ క్యాట్ ని 2 నెలల తర్వాత చంపేశారు. చంపేశాక ఫ్లైట్ ఎఫెక్ట్స్ కోసం దాని బ్రెయిన్ ని స్టడీ చేయడం స్టార్ట్ చేశారు. అంటే అది ట్రావెల్ చేసే టైంలో అది ఎలా ఫీల్ అయింది అని తెలుసుకోవడం కోసం దాని బ్రెయిన్ ని స్టడీ చేశారు. బ్రిటిష్ బిజినెస్ మ్యాన్ అయిన రిచర్డ్ నీట్ గా లిప్స్టిక్ వేసుకుని హై హీల్స్ తో అందమైన ఎయిర్ హోస్టెస్ లాగా తయారయ్యాడు. అలా తయారై ప్రత్ నుండి కౌలాలంపూర్ వెళ్లే ఫ్లైట్ లో పాసింజర్స్ కి సర్వ్ కూడా చేశాడు. ఒక బిజినెస్ టైకున్ కి ఇదేం పిచ్చి అని అనుకుంటున్నారా? రిచర్డ్ ఎయిర్ ఏషియా చీఫ్ ఎగ్జిక్యూటివ్ అయిన టోనీతో బెట్ కట్టాడు. ఈ బెట్ లో ఓడిపోయిన వాళ్ళు ఇలా ఫ్లైట్ లో ఎయిర్ హోస్టెస్ లాగా గెలిచిన వారికి సర్వ్ చేయాలి. రిచర్డ్ ఇంకా టోనీకి ఫార్ములా 1 రేసింగ్ టీమ్స్ ఉన్నాయి. 2010 అబుదాబిలో జరిగిన ఫార్ములా 1 గ్రాండ్ ప్రిక్స్ లో ఎవరి టీం బాగా పర్ఫామ్ చేస్తే ఆ టీం ఓనర్ కి ఎదురు టీం ఓనర్ ఫ్లైట్ లో ఎయిర్ హోస్టెస్ లాగా డ్రెస్ చేసుకుని వాళ్ళకి సర్వ్ చేయాలి. ఆ గ్రాండ్ ప్రిక్స్ కాంపిటీషన్ లో టోనీ టీం బాగా పర్ఫామ్ చేసి గెలిచింది. దీంతో రిచర్డ్ ఫ్లైట్ లో ఎయిర్ హోస్టెస్ లాగా డ్రెస్ చేసుకుని తన కాళ్ళని షేవ్ చేసుకుని హై హీల్స్ తో టోనీతో పాటు మిగతా పాసింజర్స్ కూడా సర్వ్ చేశాడు. బిజినెస్ మ్యాన్ అండ్ మేయర్ క్యాండిడేట్ అయిన బ్రూస్ $1 మిలియన్ ని కాల్ చేశాడు. మీరు వింది కరెక్టే, $1 మిలియన్ అంటే మన కరెన్సీలో 7 కోట్ల రూపాయల్ని అన్యాయంగా కాల్ చేశాడు. ఎందుకు ఈ పిచ్చి పని చేసావు అని అడిగితే తను చెప్పిన ఆన్సర్ ఏంటో తెలుసా? అతనికి తన వైఫ్ తో డైవోర్స్ అయింది. అతని వైఫ్ కి ఫైనాన్షియల్ సెటిల్మెంట్ అయ్యేదాకా అతని ఆస్తుల్ని ఏవి అమ్మకూడదని చెప్పి కోర్టు ఆర్డర్ వేసింది. అయినా సరే ఆ కోర్టు ఆర్డర్ ను కూడా పట్టించుకోకుండా తన పాత అకౌంటెంట్ కి తన ఆస్తులు మొత్తం ఇచ్చేసి వాటిని అమ్మేయమని చెప్పాడు. ఆ వచ్చిన మనీ తన వైఫ్ కి ఎక్కడ ఇవ్వాల్సి వస్తుందని చెప్పి $1 మిలియన్ లిటరల్ గా 7 కోట్ల రూపాయల్ని తగలబెట్టేశాడు. కానీ కోర్టు మాత్రం బ్రూస్ చెప్పిన మాటల్ని వేటిని నమ్మలేదు. డబ్బులు ఇవ్వకుండా తప్పించుకోవడం కోసం బ్రూస్ ఇలా చెప్తున్నాడని చెప్పి అతనికి 30 రోజుల జైలు శిక్షను విధించారు. అండ్ అలాగే నిజం చెప్పే వరకు తన వైఫ్ కి రోజుకి $2000 పే చేయాలని చెప్పి కోర్టు ఆర్డర్ వేసింది. నిజమన్నా? అరే నిజంగా కాల్ చేశానంటే. హోరెస్ ట్రీ హౌస్. మినిస్ట్రీస్ ట్రీ హౌస్ గా పిలిచే ఈ ట్రీ హౌస్ టెన్నిస్ లోని క్రాస్విల్లీలో ఒక చర్చ్. హోరెస్ అనే ఈ పాస్టర్ 1993లో ఈ ట్రీ హౌస్ ని కట్టడం స్టార్ట్ చేశాడు. మొదటి ట్రీ హౌస్ ని తన కొడుకు ఆడుకోవడం కోసం కట్టాడు. కానీ ఆ తర్వాత ఒక రోజు దేవుడు తన కల్లోకి వచ్చి ఈ ట్రీ హౌస్ ని ఇంకా పెద్దదిగా కట్టాలి అని చెప్పాడంట. దీంతో తను 1993లో ఆ ట్రీ హౌస్ ని మళ్ళీ పెద్దగా కట్టడం స్టార్ట్ చేశాడు. అలా దాదాపుగా 12 సంవత్సరాల పాటు కొంచెం కొంచెంగా ఆ ట్రీ హౌస్ ని 97 అడుగుల వరకు కట్టాడు. అండ్ ఆ ట్రీ హౌస్ ని తన హౌస్ గా కూడా మార్చేశాడు. ఫైనల్ గా ట్రీ హౌస్ చూడటానికి ఒక చర్చ్ లాగా మారిపోయింది. 2019లో ఆ ట్రీ హౌస్ అండ్ దానికి సపోర్ట్ గా ఉన్న ట్రీస్ మొత్తం ఒక్కసారిగా కాలిపోయాయి. కానీ దానికి రీజన్ ఏంటో మాత్రం ఎవరికీ తెలియలేదు. ఆల్మోస్ట్ 14 సంవత్సరాల పాటు కష్టపడి కట్టిన ఈ హౌస్ జస్ట్ 15 నిమిషాల్లో మొత్తం బూడిదైపోయింది. మనకి స్కూల్ అంటే ఏం గుర్తొస్తుంది? బుక్స్, హోంవర్క్స్, పొద్దున్నే లేవడం, టీచర్తో తిట్లు అండ్ ప్రిన్సిపాల్తో చివాట్లు. నాకు తెలిసి చాలా మందికి ఇవే ఉంటాయి. కానీ నెదర్లాండ్స్ లోని అగోరా స్కూల్లో మాత్రం ఇలా ఉండదు. అగోరా అంటే అగోరాలో కాదు, దాని పేరే అగోరా. నెదర్లాండ్స్ లోని స్కూల్లో బుక్స్ ఉండవు, క్లాస్ రూమ్స్ ఉండవు. ఆ స్కూల్ ఎంటైర్ కాన్సెప్ట్ టీచింగ్ కాదు, లెర్నింగ్. అంటే వాళ్ళు పాఠాలు చెప్పడం కంటే వీళ్ళు నేర్చుకునేది ఎక్కువ ఉంటుంది. ఈ స్కూల్లో స్టూడెంట్స్ ఓన్లీ 12 to 18 ఇయర్స్ లోపే ఉంటారు.
ఇంకా వాళ్ళ ఎడ్యుకేషన్ సంగతికి వస్తే వాళ్ళ ఎడ్యుకేషన్ మీద వాళ్ళకే పూర్తి కంట్రోల్ ఇస్తారు. అక్కడి స్టూడెంట్స్ వాళ్ళకి నచ్చిన టాపిక్స్ని వాళ్ళే సెలెక్ట్ చేసుకుని వాళ్ళే నేర్చుకుంటారు. మ్యాథ్స్ ఫార్ములాస్ అని కాకుండా లైఫ్లో యూజ్ అయ్యే ప్రతి వాటిని వాళ్ళు అక్కడ నేర్చుకుంటారు. అక్కడ ఎలాంటి డెస్క్స్ కానీ టేబుల్స్ కానీ ఉండవు, స్టూడెంట్సే వాటిని తయారు చేసుకుంటారు. వాళ్ళకు దొరికిన స్క్రాప్ నుండి వాళ్ళకు నచ్చిన విధంగా ఆ డెస్క్లని టేబుల్స్లని తయారు చేసుకుంటారు. ఇంటర్నెట్ ప్రొవైడ్ చేసే మొబైల్స్ని యూజ్ చేసుకునే ఆప్షన్ కూడా అక్కడ ఉంటుంది. ఒక్కొక్క టీచర్కి 17 స్టూడెంట్స్ని అలోకేట్ చేస్తారు. ఈ స్కూల్ మెయిన్ కాన్సెప్ట్ స్టూడెంట్స్కి వాళ్ళ ఫ్యూచర్లో యూజ్ అయ్యేవి నేర్పించడం అండ్ వాళ్ళకు నచ్చిన ఫీల్డ్లో వాళ్ళు ప్రావీణ్యం తెచ్చుకునేలాగా వాళ్ళని తయారు చేయడం, ఇదే ఆ స్కూల్ కాన్సెప్ట్. బాగుంది కదా. 1930s జర్మనీ సైంటిఫిక్ ఎక్స్పెరిమెంట్స్ని అనెథికల్గా ప్రొసీడ్ అవుతూ వచ్చింది. మెయిన్గా సైంటిస్టులో డాక్టర్ వాన్ అని ఒక సైంటిస్ట్ ఉండేవాడు. అతని ఎక్స్పెరిమెంట్స్ ఎవరూ చేయని విధంగా అండ్ అలాగే ఎప్పుడు చూడని విధంగా ఉండేవి. గవర్నమెంట్కి తెలియకుండా అతని ఎక్స్పెరిమెంట్స్ని సీక్రెట్గా ఉంచేవాడు. అతని మెయిన్ ఎయిమ్ ఏంటంటే ఇమ్మోర్టాలిటీ, చావు అనేది లేకుండా చేయాలనేది తన ఎయిమ్. దానికోసం డే అండ్ నైట్ తెగ కష్టపడుతూ ఉండేవాడు. తను మంచి జీనియసే కానీ తన డేంజరస్ మైండ్తో ఈ ఎక్స్పెరిమెంట్స్ని చేస్తూ ఉండేవాడు. చనిపోయిన యానిమల్ బాడీస్ని తీసుకుని వచ్చి వాటిపైన ఎక్స్పెరిమెంట్స్ చేస్తూ ఉండేవాడు. ఎలక్ట్రికల్ స్టిమ్యులేషన్ ఇంకా రీఆక్సినేటెడ్ బ్లడ్ని యూజ్ చేసి డెడ్ బాడీ పార్ట్స్ని వర్క్ చేసేలా ఎక్స్పెరిమెంట్ చేసేవాడు. బట్ అవి మాత్రం ఎప్పుడు ఫెయిల్ అవుతూ ఉండేవి. ఆ ఎలక్ట్రోడ్స్ వల్ల అప్పుడప్పుడు వాటి బాడీలో చిన్న చిన్నగా కదలికలు కనిపించేవి. అలా ఒకసారి తను ఒక చనిపోయిన స్నేక్ మీద ఎక్స్పెరిమెంట్ చేయడం స్టార్ట్ చేశాడు. ఆ పాముకి ఎలక్ట్రోడ్స్ని అటాచ్ చేసి దానిలోకి కరెంట్ పాస్ అయ్యేలా చేశాడు. మొత్తానికి ఆ ఎక్స్పెరిమెంట్ హిట్ అయింది. ఆ పాము బాడీలో కదలికలు రావడం స్టార్ట్ అయ్యాయి. ఆ ఎలక్ట్రోడ్స్ వల్ల ఆ పాములో ఉన్న మజిల్స్ మొత్తం మూవ్ అవడం స్టార్ట్ అయ్యాయి. మొత్తానికి తన ఎక్స్పెరిమెంట్ హిట్ అయింది. తను ఎలాగైతే చనిపోయిన వాటిని బతికించాలనుకున్నాడో మొత్తానికి ఈ పాముని బతికించేశాడు. తన ఎక్స్పెరిమెంట్ సక్సెస్ అవడంతో తన ఆనందాలకు అవధులేవు. కానీ ఆ ఆనందం ఎంతోసేపు లేదు. ఆ బ్రతికిన పాము ఏదైతే ఉందో అది పైకి లేచి తన మెడ మీద కాటు వేసింది. అంతే, దాని విషయం ఆ డాక్టర్లోకి వెళ్ళిపోయింది. అది ర్యాటిల్ స్నేక్ అవడంతో దాని విషయం ఎక్కువ ఉండడంతో తను అక్కడికక్కడే చనిపోయాడు. చనిపోయిన దాన్ని బ్రతికించాలనుకుంటే ఏ పిల్లి మీద కుక్క మీద ఎక్స్పెరిమెంట్ చేస్తుంటే అవి బ్రతికి ఆ డాక్టర్ దగ్గర విశ్వాసంగా ఉండే. కానీ డాక్టర్ మాత్రం తెలివి ఉన్నా కానీ తెలివి తక్కువతనంతో ఒక పాముకి ప్రాణం పోసి తన ప్రాణాన్ని పోగొట్టుకున్నాడు. అందుకే అంటారు, తెలివి ఉంటే సరిపోదు, దాన్ని ఎలా ఉపయోగించాలో తెలియాలి. లాస్ట్ ఫ్యాక్ట్లోకి వెళ్లే ముందు ఈ ఫ్యాక్ట్స్ కనుక మీకు నచ్చినట్లయితే మన ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి అండ్ అలాగే పక్కన ఉన్న గంటను కూడా యాక్టివేట్ చేసేయండి. ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వారికి చాలా చాలా థ్యాంక్స్. ఈ డాక్టర్ స్టోరీ వింటే ఇతనంత పిచ్చివాడు ఇంకో రెండరు అని అనుకుంటారు. లింకన్ అనే జూ పార్క్ డైరెక్టర్ ప్యాటర్సన్ని ఒక తప్పిపోయిన స్నేక్ని కనిపెట్టాలని చెప్పి హెల్ప్ అడిగాడు. చికాగోలోని ఆ మ్యూజియంలోని స్నేక్ని కనిపెట్టడానికి వెళ్ళిన ప్యాటర్సన్ని అనుకోకుండా ఆ పాము కాటేసింది. అది చిన్న పాముని, దాని విషయం అంత డేంజరస్గా ఉండదని చెప్పి ప్యాటర్సన్ అనుకున్నాడు. సో దీంతో తనకు ఒక ఐడియా వచ్చింది. పాము కాటుపైన ఒక డాక్యుమెంటరీ తీయాలి అని చెప్పి అనుకున్నాడు. తను ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోకుండా తన కండిషన్ మొత్తాన్ని రికార్డ్ చేసి ఒక డాక్యుమెంటరీ చేయాలి అని చెప్పి అనుకున్నాడు. కానీ ప్యాటర్సన్ చేసిన తప్పేంటంటే ఆ పాము విషయం డేంజర్ కాదు అని తను డిసైడ్ అవడం. పాము కాటు తర్వాత ట్రీట్మెంట్ చేయించుకోకుండా డాక్యుమెంటరీని రికార్డ్ చేయడం స్టార్ట్ చేశాడు. ఆ పాము కాటేసిన 24 తనకు నీరసంగా ఇంకా బ్లడ్ వామిటింగ్స్ జరిగాయి. అతను ఏం తిన్నా సరే అది వెంటనే వామిటింగ్ చేసుకునేవాడు. నైట్ అంతా అతను బాడీలో ఉన్న బ్లడ్ మొత్తం లాస్ అయిపోయింది. దీంతో అతని బాడీ చలితో వణికిపోవడం స్టార్ట్ అయింది. మార్నింగ్ లేవగానే ప్యాటర్సన్ కి అంతా సెట్ అయిపోయింది అని అనిపించింది. కానీ అలా అనుకున్న ఒక గంట తర్వాత తన హెల్త్ పూర్తిగా పాడైపోయింది. వెంటనే అతన్ని హాస్పిటల్కి తీసుకువెళ్లారు. హాస్పిటల్కి తీసుకెళ్లిన కొద్దిసేపటికే ప్యాటర్సన్ చనిపోయాడు. మొత్తానికి పాము కాటు వల్ల మన ఫ్యాక్ట్స్లో ఇంకొక అతను చనిపోయాడు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ అలాగే నేను నెక్స్ట్ ఎపిసోడ్ మిస్ కావద్దు అనుకుంటే నా ఛానల్కి తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి. ఇంకో మంచి ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బై బై, హ్యావ్ ఎ నైస్ డే.